Welcome to TS24 News. Kendra Mandrulapai, Rasta Vaidyarugya, Arthik Shaka Mantri, Harish Rao Nippulu Jarigaru. Telangana Prabhutva Pathakalapai, Kendra Mantrulu, Dillilo, Prashamsalu Guppinchi, Gallilo Matram, Vimarsha Cheyadam, Sarikadannaru. O Vaipu, Awardulu Istune, Maro Vaipu, Avineeti Jarigindani, Kendra Mantrulu Anadam, Vidduranga Undani, Perkonnaru. Mission Bhagiratha Karyakramamlo, Rasta Prabhutva Panitirunu, Prashamsistu. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తాం, వచ్చి స్వీకరించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిన్న తన లేఖలో కోరడం జరిగింది. ఇందులో వారు వాడినటువంటి పదం స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఫెలిసిటేషన్ ఫర్ ఎగ్జాంపులరీ పర్ఫార్మెన్స్ ఇన్ ద రెగ్యులేటరీ పారామీటర్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ట్యాప్ కనెక్షన్స్. అంటే కేవలం ప్రశంసించడమే కాదు, అవార్డు ఇవ్వడమే కాదు, మీ ప్రభుత్వం యొక్క పనితీరు, తెలంగాణ రాష్ట్ర పనితీరు మొత్తం జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుందని వారు ప్రశంసించడం జరిగింది. భారతదేశంలోని తల్లులు అక్కా చెల్లెళ్ళు యావత్ మహిళా లోకం యొక్క కష్టాలు తొలగించి వారి జీవితాలను సులభవంతం సుఖవంతం చేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కూడా జల్ జీవన్ మిషన్ ప్రకటించడం జరిగింది. అంటే ఈరోజు యావత్ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం అనేటువంటి విషయం మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో నిరూపించినటువంటి రోజు. ఇది మనకు మనం చెప్పుకోవడం కాదు, స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు వారు దీన్ని ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా, ప్రముఖ సంస్థ ద్వారా వారు తెలంగాణలో దాదాపు 320 గ్రామాలలో 150కి పైగా టీములు పెట్టి రోజుల తరబడి పర్యవేక్షించి ఆ రిపోర్ట్ ఆధారంగా ఈరోజు ఈ అవార్డును. మిషన్ భగీరథ పథకానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కాలంలో సర్పంచ్లు బోర్లు రిపేర్ చేయడానికే పరిమితం అయ్యేవారని గుర్తు చేశారు. మిషన్ భగీరథ పథకం దేశమంతటా ఆర్థికంగా నిలిచిందని స్పష్టం చేశారు. దేశంలో ఇంకా ఇప్పటికీ 50% మంది ప్రజలకు తాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. 100కు 100% తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఉద్ఘాటించారు. 2014 వరకు 5600 కుటుంబాలకు నీళ్లు ఇస్తే ఇప్పుడు 23900 ఇళ్లకు సురక్షితమైన మంచినీరు అందజేస్తున్నామన్నారు.